హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారండి? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ దసరా హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అమ్మమ్మ మా కోసం అని ఇలా గోంగూర చికెన్ కర్రీని తయారు చేసిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా? ఇక్కడ 1.5 కేజీ చికెన్ తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నామండి. ఇంకా ఒక పెద్ద కట్ట గోంగూర అయితే సరిపోతుంది. ఇంకా పులుపు ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా గోంగూరని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈ చికెన్ కర్రీ కోసం 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ను కట్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, ఇంకా 10 నుంచి 15 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక కళాయిని తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని వాటిని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ మంచి స్మెల్తో మంచి టేస్ట్తో ఉంటుందండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని 1-5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకుంటే చికెన్ ముక్క తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ని మాత్రం చూసి యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ కర్రీకి పసుపు ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. నీసు వాసన కూడా రాదండి చికెన్ కర్రీకి పసుపు ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల. పసుపుని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్లోంచి వాటర్ మొత్తం బయటకు వస్తుందండి. చూశారు కదండి, ఇలా బయటకు వచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నామండి. మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ను కూడా మేము కర్రీలోకి యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్లోంచి ఆయిల్ బయటకు వస్తుందండి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము స్పైసీగా తింటాం కాబట్టి 1-3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నామండి. స్పైసీగా అవసరం లేదనుకుంటే తగ్గించి యాడ్ చేసుకోవాలండి చిల్లీ పౌడర్ను. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకుంటున్నామండి. ఈ గోంగూర మీకు కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, ఎంత గోంగూర అవసరం లేదంటే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు అండి గోంగూరను. ఇక్కడ మేము 1.5 కేజీకి అయితే 1 పెద్ద కట్ట గోంగూరని అయితే తీసుకున్నాము. 1.5 కేజీ చికెన్కి 1 కట్ట గోంగూర అయితే బాగా సరిపోతుందండి. ఇప్పుడు గోంగూర మొత్తం మగ్గేదాకా కుక్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలాను యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ మసాలా లేకపోతే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే గరం మసాలాను యాడ్ చేసుకున్నాము. గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేదాకా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే సరిపోతుందండి. చికెన్లో ఉంచి ఆయిల్ బయటకు వస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అమ్మమ్మ చేతి గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం భలే స్పైసీగా ఇంకా పుల్లగా కూడా ఉందండి. మాకు చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.